नेल्लूर जिल्ला कोवूर पोलीस स्टेशन परिधिलो कोवूर सीए रामकृष्णारेड्डी आदेशाल मेरकु सालिचिंतल सेंटर वद्द एसए चिंतन कृष्णारेड्डी वाहनालु तनिखी चेस्तुंडगा बुच्चिरेड्डी पालम नुंडि टाटा मैजिक दोस्त वाहनमुनु चेक चेयगा 60 बस्ताल रेषन बियानी अदुपुलो तीसुकुन्नारु। వీటికి సంబంధించిన ఎటువంటి బిల్లులు లేవు। డ్రైవర్ ని విచారించగా ఈ బియ్యంను రీసైక్లింగ్ చేసి మరల తిరిగి మళ్ళీ ప్రజలకు అమ్ముతున్నారని చెప్పారు। దీని వెనక ఎవరెవరు ఉన్నారో కనుక్కుని ఒకరి మీద కేసులు పెడతామని తెలిపారు। రేషన్ బియ్యంని ఎవరు అమ్మకూడదు కొనకూడదు, అలా చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ చింతం కృష్ణారెడ్డి తెలిపారు। పోలీస్ స్టేషన్ పరిధిలో గల సాల్ చింతల్ సెంటర్ వద్ద మా సీఏ గారి ఆదేశాల మేరకు ఉదయం వాహనాలు తనిఖీలు చేస్తూ ఉండగా బుచ్చి వైపు నిస్తున వస్తున్నటువంటి టాటా మ్యాజిక్ దోస్త్ వెహికల్ నందు చెక్ చేయగా దాని నందు 60 బస్తాల రేషన్ బియ్యం కలిగి ఉన్నది। వీటికి సంబంధించి ఎటువంటి బిల్లులు కూడా లేవు। డ్రైవర్ని విచారించగా ఇవన్నీ కూడా కార్డు దోర్ల దగ్గర నుంచి కొంతమంది మోటాగా తయారై కొనుక్కొని మిల్లులకు దోరి సైక్లింగ్ ఇది మళ్ళీ కూడా ప్రజలకు అమ్ముతున్నట్లు చెప్పడం జరిగింది। దీని మీద దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో కూడా పూర్తిగా కనుక్కొని వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది 7 ఆఫీసీ యాక్ట్ కింద। ముఖ్యంగా ఎవరు కూడా ఈ రేషన్ బియ్యాన్ అన్నది ఎవరు కొనకూడదు అమ్మకూడదు, బ్లాక్లో ఇట్లా కొంటే మాత్రం వాళ్ళపైన తగిన చర్యలు కూడా తీసుకొని మరి ఎవరైతే కార్డు హోల్డర్ ఉన్నారో వాళ్ళకే ఈ రైస్ అనేది చెందాలి। బ్లాక్లో కొంతమంది కొనుక్కొని ఈ విధంగా మిల్లులు తరలిస్తున్నారు, వాళ్ళ మిల్లుల మీద కూడా తగిన చర్యలు కూడా తీసుకోబడతాయని హెచ్చరించడం జరుగుతుంది।